పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున కారుణ్యమూర్తి యేసుప్రభు మహోత్సవమునకు జరుగుతున్న నవదిన ప్రార్థనలో 5వ రోజు ప్రార్థనకు మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మంగళవారం కూడా పునీత అంతోని వారి యొక్క అద్భుత ప్రార్థన ద్వారా, నవదిన ప్రార్థనల ద్వారా అద్భుతాలు జరుగునుగా కానీ మనం ప్రార్థన చేసుకుందాం. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు ద 5th డే ఆఫ్ నొవీనా, టు ద గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. ఆల్సో టుడే వి రిమెంబర్ సెయింట్ ఆంటనీ ఇస్ ఇంటర్సెషన్ టు పర్ఫార్మ్ మైటీ మిరాకల్స్ డ్యూరింగ్ దిస్ 9 డేస్. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించుకుందాం. ఎం శౌరయ్య మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే గోపి నారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అగ్నేష్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లల మంచి జీవిత భాగస్వామ్యం కొరకు జీవితంలో స్థిరపడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. భవానీ కుటుంబంలో 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, ఎస్ఎన్ సుధాకర్ మారు మనసు జీవిని చిత్తం అతని జీవితంలో నెరవేరినట్లుగా, రత్నం జ్యోతి అన్నపూర్ణ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, నిర్మల నవీన్ల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, అలాగే సుచిత్ర వివాహ జీవితంలోని ఆటంకాలు తొలగిపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుశీల్ రాజ్ మంచి ఉద్యోగం కొరకు కృతజ్ఞతగా, జెసిలీనా మంచి ఆరోగ్యం, గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ బంగారు భవిష్యత్తు కొరకు, ఆధ్యాత్మిక ఎదుగుదల ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ బాలస్వామి రెడ్డికి జరిగిన బ్రెయిన్ సర్జరీ రిపోర్ట్ అన్నీ మంచిగా వచ్చినట్లుగా, కంటి చూపు మెరుగుపడాలని ఆయన భార్య బిడ్డలను దీవించి కుటుంబంపై ఉన్న బంధకముల నుండి సైతాను బంధకం నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఉపేందర్కి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, కరుణామూర్తి కారుణ్య కిరణాలలో క్యాన్సర్ కణాలు కాలిపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శైలజ కుటుంబ మంచి ఆరోగ్యం మరియు ఋత్విక్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎస్ శౌరయ్యకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, అలాగే ఆర్ షాన్వి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ 4 కుటుంబాలు 9 రోజులు కూడా నవదిన ప్రార్థనలో స్పాన్సర్ చేసి మనల్ని అడుగుతున్నారు. వారందరి యొక్క ఉద్దేశముల కోసం ప్రార్థిస్తాం. అలాగే కే కవిత మాధురి మంచి ఆరోగ్యం, వై శిశి సిస్లీ మరియు వై వర్షిత్ బంగారు భవిష్యత్తు కొరకు, వై సుధాకర్ చేస్తున్న పనిలో అభివృద్ధి, కే ప్రణోద్ రవితార్జు అమల్ కుమార్ కుటుంబంపై దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం, ముత్తంగి ఎస్బీఐ బ్రాంచ్ని ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ సహోదరి అప్పుడప్పుడు వచ్చి కానుకలు ఇచ్చి ఆమె పొందుకున్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం పంచుకుంటుంది. వారిని ప్రత్యేక ప్రభు దీవించాలని ప్రార్థిస్తాం. అంబాటి రాజశేఖర్ మానస కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, జన్మించబోయే బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సంబత్ జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు, సంతోష కుటుంబంలోనికి ఆర్థిక సమస్యల నుండి విడుదల కుటుంబ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సంబత్ జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాలు, నవదిన ప్రార్థనలు పాల్గొంటున్న బిడ్డలు, పరీక్షలు రాస్తున్న వారు, రాసిన వారు, రిజల్ట్ విషయంలో దేవుడు గొప్ప కర్మలు చేయాలని ఆశించే వాళ్ళందరిపై ప్రభు దీవెనలు కురిపించమని మన ఉద్దేశములతో ప్రభువును కర్పించుకుందాం. ఈరోజు 5వ రోజు నవదిన ప్రార్థనలో ప్రభు మనం ప్రార్థన చేయాలని చెప్పిన సందేశం. ఈరోజు శ్రీసభకు దూరమై వేరుపడిన వారిని మరియు తిరిగి త్రిసభలో చేరకో కోరిక ఉన్నను చేరలేకపోతున్న వారందరి చెందకు తీసుకొని రండు, వారిని నా ప్రేమ కరుణ నిధిలో ముంచివేయుడు. నా ఘోర శ్రమల సమయంలో వారు నా శరీరమును హృదయమును నా సంగమును ముక్కలుగా చీల్చివేసిరి. వారు తిరిగి వచ్చి శ్రీసభలో సమైక్యమడుటకు చేత నా గాయములు నయమగును, నా శ్రమలలో ఉపశమనమును లభించును. ప్రార్థన చేసుకుందాం.
మిక్కిలి నెనరుగల యేసువ, మీరే సకల మేలులకు స్వరూపులు. కనుక వారిపై మీ వెలుగును ప్రసరింపచేయుటకు ఎన్నటికీ తృణీకరింపరు. అనేక కారణములన శోధనల వలన స్త్రీసభను ఎడబాసిన వారిని మరియు తిరిగి చేరదీర జాలకున్న వారిని దయగల మీ దివ్య కారుణ్య నిలయంలోనికి చేర్చుకొనండి. వారిలో ఏ ఒక్కరు తప్పిపోకుండా స్త్రీసభ జీవన స్రవంతిలో ఐక్యమగినట్లు మీ జ్యోతిని ప్రకాశింపచేయండి. తద్వారా వారును మీ హృదయ దయార్థతను గుర్తించి మీ విశ్వాసులందరితో కూడా మేము ఆరాధించి సదా స్తుతింతురుగాక. నిత్యుడగ తండ్రి, నీ కుమారునిచ్చే స్థాపితమైన పవిత్ర స్త్రీసభ నుండి దూరముగా లేక వేరుబడిన సహోదరులందరిపై మీ కృపా దృష్టిని సారించండి. ముఖ్యముగా మీ దీవెనలు వ్యర్థము చేయుచున్న వారిని, మీ అనుగ్రహమును దుర్వినియోగం పరచుచున్న వారిని, తప్పు మీద తప్పు చేయుచు మూర్ఖత్వముతో త్రోవ తప్పి నడిచిస్తున్న వారిని కనికరించండి. వారి పాపములు లక్ష్యపెట్టక నీ దివ్య సప్రసాద్ నీ దివ్య పుత్రుని మానవతార పాటలను చూచి వారి మీపై గల అనురాగముతో బట్టి వారి దివ్య హృదయము వారి దివ్య హృదయ కొట్టములోనికి ఆ తప్పిపోయిన గొర్రె పిల్లలన్నిటినీ చేర్చి సంరక్షించండి. అందువలన కృతజ్ఞతతో మీ దివ్య కారుణ్య ఘనతను ఉదారత్వమును సదా కీర్తించి ఆనందింతురుగాక. ఆమేన్. భక్తితో ఈరోజు కూడా మనం 5వ రోజు ప్రభును కర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం, మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్యరక్తమా జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పునరుత్థాన మహిమ శక్తి కోసం రోజు ప్రార్థిస్తున్నాం. అదే టైంలో కరుణామూర్తి యేసు ప్రభు కరుణ కిరణాలు ప్రవహించే రోజు, మరి ముఖ్యంగా ఈ నవదిన ప్రార్థన ఆదివారం నాడు జరుగుతున్న పండుగ.
ఈ శుభ సందర్భంగా పల్లవిలో దర్శన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో విలపింపకము చూడుము యూదా జాతి సింహము దావీదు సంతతిలో శ్రేష్ఠుడు గెలుపొందినాడు. Revelation 5:4, డు నాట్ క్రై, డు నాట్ వీప్, ద లైన్ ఆఫ్ జూడా హ్యాస్ కాన్కర్డ్. Apostles 2:24, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృత్యులలో నుండి లేపెను. Acts of the Apostles 2:24, ద డెత్ కెనాట్ కీప్ హిమ్ కండైన్డ్ దేర్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దాట్స్ వై ఫాదర్ ఇన్ హెవెన్ మేడ్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద పెయిన్ ఆఫ్ డెత్ అండ్ హీ మేడ్ హిమ్ టు రైస్ అగైన్. మన పరిస్థితి నుండి దేవుడు ఈ వాక్యం ద్వారా లేపునుగాక. ఆమేన్. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములు, ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చి ఉన్నది, రక్షణ రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించినాడు, ఇప్పుడు ఆయన మెసయా తన అధికారమును నెరవేర్చుతున్నాడు. ఏలయనా, మన సోదరులను నిందించేవాడు రేయింపగలు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటికి గెంటివేయబడినాడు. నరక శక్తులు ఓడిపోయెను, ఓడిపోయెను, అవన్నీ రాలిపోయెను. ఇంకా నరకపు శక్తులు, సైతాన్ యొక్క బాంధవ్యములు, ఏది వనలో పని చేయకుండా చేసిన శక్తి ఇప్పుడు మీలో, నాలో, మన సెంటర్లలో వస్తున్న ప్రజలలో ప్రవహించి విడుదల స్వస్థత కలుగునుగా. Revelation 12:10, ద వన్ హూ కీప్స్ బ్లేమింగ్, దట్ ఈవిల్ స్పిరిట్ ఈస్ కాస్ట్ అవుట్ అండ్ ద వన్ హూ కీప్స్ ఆన్ బ్లేమింగ్ ఈజ్ నో మోర్. గాడ్ హస్ కాన్కర్డ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవిల్ పవర్స్. మే గాడ్ రిడీమ్ అస్, డెలివర్ అస్ అస్ వి సింగ్ దిస్ హిమ్. పాడదామా? పాడుతున్నప్పుడే నరక శక్తులను ఓడించి దేవుడు విడుదలను దయచేయునుగాక. ఆమేన్. మీరు మీ ఇంటిలో చప్పట్లు కొడుతూ ఈ పాటను పాడవచ్చు. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, ప్రభువే, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. యూదా రాజసింహం తిరిగి లేచెను. నరకపు శక్తులు బంధింపబడునుగాక, అంధకార శక్తులు కాలిపోవునుగాక, మీ ఇల్లంతా దీవించబడునుగాక. నిత్య పితా, మీ దివ్య కుమారుడును, మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్త 8:6 వాళ్ళు ఏడుస్తుంటే దూత పలికిన మాట, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే సమాధి నుండి లేచాను, ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. వెన్ దే వర్ బీపింగ్ ది ఏంజల్ సెడ్ ఈస్ నాట్ హియర్, ఈస్ నాట్ ఇన్ దిస్ గ్రేవ్ యార్డ్, హి హాస్ రిసెన్, యు సీ ద ప్లేస్ వేర్ యు వాస్ లయింగ్ డౌన్. లూకా 24:3 వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభు యేసు దేహము వారికి కనిపించలేదు. 3వ రోజు అలాగే సమస్యలని కనిపించకుండా మాయమైపోనుగాక. ఆమేన్. మీ జీవితంలో ఏదైతే, మీ జీవితంలో ఇది ఎప్పుడు పోతుంది, ఈ బాధ ఎప్పుడు పోతుంది, ఈ శాపం ఎప్పుడు పోతుంది, ఈ బంధకాలు ఎప్పుడు పోతుందని, అవన్నీ మాయమైపోయిన రోజులే ఈ రోజులు. మాయమైపోనుగాక యేసునామము. Matthew 28:6 హీస్ నాట్ హియర్, హీస్ రిసెన్. సేమ్ వే మే గాడ్ మేక్ యూ టు రైజ్ అప్ ఫ్రమ్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. పాడుతున్నప్పుడే దేవుని మహిమ మన మీద వచ్చునుగా. ఆమేన్. పాడదామా ప్రేమణ సోదరి సోదరులారా, జయము కలిగే గొప్ప రోజు. యేసు లేచెనని రూడి ఆయెను, రూడి ఆయెను సమాధి కాళి ఆయెను. యేసు లేచెనని రూడి ఆయెను, రూడి ఆయెను సమాధి కాళి ఆయెను. యూదాది నరసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను మృత్యుని గెలిచి లేచెను. యూదారాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను మృత్యుని గెలిచి లేచెను. యోధా రాజసింహం యేసు ప్రభువే. నెట్వర్క్ సరిగా లేకపోయినా ఒక వ్యక్తి అలాగే చాలా రోజులుగా ఈ ప్రోగ్రాం చూస్తున్నావు, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. సముద్ర తీరమున ఎవరో పనిచేస్తున్నారు, వాళ్ళకి దేవుడు లాభకరమైన కార్యములు చేయబోతున్నాడు. ప్రార్థనతో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. రోమీయులకు రాసిన లేఖ 6:9 ఏలయన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు అని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యమును లేదు. మొన్న మనం నేర్చుకున్నాం, కొందరు మరణం గురించి ఎప్పుడు చచ్చిపోతానో అని భయంతో చాలామంది అట్లా చచ్చిపోతున్నారు కూడా. భయము చాలామందిని చంపుతుంది. అలాంటి భయం అన్నీ యేసు నామంలో ఈ పండుగ ద్వారా తొలగిపోనుగా. ఆమేన్. రోమన్ 6:9 సేస్, ద వన్ హూ డైడ్ అండ్ రోస్ అగైన్ హీ విల్ నాట్ డై అగైన్ అండ్ దెన్ ద డెత్ కెనాట్ ఓవర్ పవర్ హిమ్. హీ హాస్ ఆల్రెడీ కాన్కర్డ్ డెత్. మనకు రావలసిన ఆ మరణమంతా శాపమంతా తొలగిపోయే రోజులుగా ఈ రోజులు మారునుగా. ఆమేన్. ఆశీర్వాదముతో వాగ్దానముగా స్వీకరించుకొని పునరుత్థాన శక్తి మన మీద వస్తుందని చప్పట్లు కొడుతూ పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. రూజా యూదా రాజసింహం తిరిగి లేచిన రోజులు మనము కూడా అలాగే లేపబడదుముగా. ఆమేన్. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, మృత్యుని యేసు ప్రభువే, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, తిరిగి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. పునరుత్థానుడింకా మరణించడు, మరణించడు, మరణడు, మరణించడు. పునరుత్థానుడింకా మరణించడు, మరణించడు, మరణడు, మరణించడు. యూదా రాజసింహం తిరిగి లేచెను. మరణమును జయించిన దేవుడు మరణావస్థలో ఆసుపత్రిలో పోరాడుతున్న వారు, ఐసీయూలో ఉన్నవాడు, కోమాలో ఉన్న వాళ్ళందరినీ, మంచంలో ఉన్న వాళ్ళందరినీ ఆ శక్తితో లేపునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. గమనించండి, డిఎంఐ 24/7 గ్రూపు మీ సర్టిఫికేట్, కాన్సక్రేషన్ సర్టిఫికేట్, సమర్పణ సర్టిఫికేట్ని దయచేసి మీరు వచ్చే ఆదివారం తీసుకొని రావాలి.
ఆ సమర్పణను నూతనీకరించుకోవాలి. మేము ఏ విధంగా గురువులుగా కన్యాస్త్రీగా సంవత్సరంలో ఒకసారి మా మాట పట్టును నూతనీకరించుకుందాం. అలాగే సంరక్షణ ప్రార్థన ఇది, మీ కుటుంబాన్ని నూతనీకరించుకునే ప్రార్థన ఇది. దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్ అండ్ వీ హ్ టు రిన్యూ ద కాన్సక్రేషన్ వన్స్ అ ఇయర్ అండ్ దట్ ఈస్ ఏప్రిల్ 7th దిస్ ఇయర్. ఏప్రిల్ 7వ తారీఖు ఈ కార్డుతో సర్టిఫికెట్తో రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ బ్రింగ్ ద సర్టిఫికేట్ అండ్ విల్ రిన్యూ అవర్ కాన్సక్రేషన్. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక ఆమేన్. మనం చేస్తున్న ప్రతి నవదిన ప్రార్థన ద్వారా అన్ని ప్రార్థనలు ఆలకించబడుతుందని నమ్ముదాం, చెప్పుదాం. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. డ్యూరింగ్ దిస్ నవీన ప్రేయర్ అండ్ ద ఫీస్ట్ దట్ ఈస్ కమింగ్ ఆన్ సండే హియర్ ఇన్ అ గ్రాండ్ మ్యానర్, వెల్స్ బిలీవ్ దట్ ఎవ్రీ ప్రేయర్ ఈస్ ఆన్సర్డ్ అస్ యూ ప్రే. Jesus, I trust in you. Punita Pranita Faustina Magara. Maa Kuraku Prarthinchandi. Saint Faustina. Pray for us. Gamaninchandi. Vache Adivaram. Meeru dayachesi okkarokkaru kaadu. Kutumba mottam kalisi randi. Endukante mee kutumba perlanni danlo raayamannanu. Meerandaru kalisi randi. Aa kiranalu lopala mee kutumbaani teesukoni velli kaapaadadam. Inni rojulu devudu kaapaadutaadu nammute kutumba mottam raavali. అన్ని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి. అందరికీ చెప్తున్నాను, కేవలం డిఎంఐ గ్రూప్ మాత్రం కాదు, మీరందరూ కూడా కలిసి రండి. ఇప్పుడు దాకా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు, కరోనా మనల్ని కాపాడింది, కరోనా నుండి ఇక్కడ దాకా తెచ్చింది ఈ ప్రోగ్రాం. కరోనా సమయంలో కరుణ కొరగని ప్రోగ్రాం, ఇక్కడ దాకా మనం ఇంకా బ్రతికి ఉన్నాం. చాలామంది టైంలో మాయమైపోయారు. చాలామంది నాతో అన్నారు, ఫాదర్ ఇదే ప్రోగ్రాం ఆ రోజులో స్టార్ట్ చేసి ఉండిన భర్త బ్రతికి ఉండేది కదా అని. అలాంటి ప్రోగ్రాం ఇది. ప్రార్థన చేసుకోండి, నమ్మండి. ఎందుకంటే యేసువా నిన్ను నమ్ముచున్నాను మీరే చెప్తున్నారు ప్రభు చెప్పిన మాటలు. నాలుగో గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మరణించిన జుడు సదా జీవిస్తున్నాడు. మృత్యులోకమునకు ఆయనపై ఎటువంటి అధికారం లేకుండా ఆయనే మృత్యులోకం మీద అధికారం పొందాడని పాడబోతున్నాం. దర్శన గ్రంథం 1:18 అలా చెప్తుంది, సజీవుడును నేనే, నేను మరణించింది కానీ చూడుము నేను సదా జీవిస్తూ ఉన్నాను, మృత్యువునకు మృత్యులోకమునకు నేనే అధికారిని అంటున్నాడు. Revelation 1:18, లుక్ ఐ వాజ్ డెడ్ అండ్ ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ నౌ ఐఎమ్ హ్యావింగ్ ద అథారిటీ ఓవర్ ఈవెన్ షియోర్. దట్స్ వాట్ Revelation 1:18 సేస్. పాడదామా ప్రేమిన సహోదరి సహోదరులారా. మృత్యువునకు మన మీద అధికారం లేదు, మనకే దేవుడు అధికారం ఇస్తున్నాడు. యూదా రాజసింహం తిరిగి లేచెను మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే
యేసు ప్రభువే మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. మరణించిన చూడు సదా జీవిస్తున్నాడు, మృత్యులోకమునకు అధికారి అయ్యేను. మరణించిన చూడు సదా జీవిస్తున్నాడు, మృత్యులోకమునకు అధికారి అయ్యేను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. జరగబోయే వడకాల కోసం ప్రార్థించుదాం. వచ్చే 10వ తారీఖు నుండి 13 వరకు ఇంగ్లీష్లో, మరి 22 నుంచి 26 వరకు తెలుగులో వడకమునకు ధ్యానాంశం. ఎలా ఉత్థానమవ్వాలి సమస్యల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, కన్నీటి నుండి, చాపము నుండి, పాపము నుండి ఉత్థాన మహిమలో పాల్పంచుకునే వడకం ఇది. ద స్పెషల్ రిట్రీట్ ఫర్ ఇంగ్లీష్ ఈస్ April 10th ఈవినింగ్ టు 13th ఆఫ్టర్నూన్ అండ్ ఇన్ తెలుగు 22nd ఈవినింగ్ టు 26th ఆఫ్టర్నూన్. అండ్ ద స్పెషాలిటీ ఈస్ హౌ టు రెజరెక్ట్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్. ప్రార్థనతో వడకానికి వస్తున్న అందరినీ ప్రభువు ఉత్థానం చేయాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు మనము ఈ 3 మేత్రాసనం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకోండి. 9వ తారీఖున మరి ఖమ్మంలో ఫాదర్ సగిలి ప్రకాష్ గారిని దేవుడు బిషప్గా మేత్రాని వారిగా అభిషేకం చేస్తున్నాడు. ప్రార్థించండి. అలాగే 24వ తారీఖున గొర్రెంట్ల జోన్నస్ ఫాదర్ గారిని దేవుడు కర్నూలు మేత్రాని వారిగా అభిషేకం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అలాగే 30వ తారీఖున ఫాదర్ దమన్ ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్ గారిని దేవుడు నల్గొండ మేత్రాశ్రమకు మేత్రాని వారిగా నియమిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మన మీద ప్రేమ చూపించే వ్యక్తులే. అందరూ ఇప్పుడు ఉన్న బిషప్స్ కూడా ఇప్పుడు దాకా మనందరి మీద చాలా అభిమానముతో అన్నిటినీ సహకరిస్తూ ఆశీర్వాదం ఇచ్చే ఇంతకు ముందు ఉన్న బిషప్స్, తర్వాత ఇప్పుడు కాబోతున్న బిషప్స్ అందరినీ ప్రభునికి అర్పిస్తూ ప్రార్థన చేసే బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఇది చాలా గొప్ప రోజులు, నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఉన్న బిషప్స్ అందరినీ, ఇప్పుడు కాబోతున్న బిషప్స్ అందరినీ ప్రభు ఆయన రెక్కల క్రింద, కిరణాల క్రింద వాళ్ళు పనిచేస్తున్న డైసిస్ అన్నింటినీ దీవించమని ప్రార్థన చేసేది మన బాధ్యత. చాలామంది అలా నేను కలిసినప్పుడల్లా ప్రార్థన చేయమంటారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రవీణ సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో దానికి ముందు
మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ దురదృష్టవంతంగా రికార్డు కాలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఒక వ్యక్తి వచ్చి చాలా ఘోరమైన వ్యాధి నుండి బయటపడ్డారని సాక్షి చెప్తే మైకి పట్టుకొని ఎలా బయటపడ్డారంటే పాప సంగీతం చేస్తున్నప్పుడే ఆయనకి ఆ రోగం నుండి నయమైందంట. అలాంటి రోజు వచ్చే ఆదివారం 9:30 ఐదు ఆరుగురు గురువులు మీకోసం అందుబాటులో ఉంటారు పాపశని వినటానికి. రండి, మంచి పాపశని చేసుకోండి. దేవుడు పరలోక కిటికీలు తలుపులన్నీ తెరచి మనందరినీ ఆ దినమున దీవించునుగాక. ఆమేన్. ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ మేకింగ్ కన్ఫెషన్ అట్ 9:30 అండ్ దెన్ పార్టిసిపేట్ ఇన్ ద హోలీ మ్యాస్ అండ్ దెన్ లార్డ్ విల్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్. ఎందుకు పాపశని చేయాలి? నీతి మందుల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. అందుకే అందరు నీతి మందులుగా మారి ఆ రోజు పాల్గొందాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ఇంకా జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్ని ప్రభు ఆశీర్వించమని ప్రార్థించండి. చివరి గుర్తులో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ఉద్దేశములన్నిటి కోసం ఐదవ గుర్తులో ప్రార్థన చేయబోతున్నాం. దర్శన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి ఒసగిన బహుమానములను నీవు నా వెంట వత్తును. Look, I am going to come soon and I will bring the reward with me for all those who are waiting for me. Revelation 22:12. Yesu toralo vachunu gaaka. Amen. Mana baadalaku samasyalaku parishkaram osagunu gaaka. Amen. Aina punaruttanamainattu samasyalu nundi punaruttanamayye rojulugai navadana prarthana tarvata aadivaram jarugaboye panduga maarunu gaaka. Amen. Ee linkana andariki pammandi, ee vaartana andariki cheppandi, chappatlu kottu paadutu chivari gurtuto mana mugistam. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, మృత్యుని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. యేసు త్వరలో రానై ఉన్నాడు, రానై ఉన్నాడు, మరల రానై ఉన్నాడు. యేసు త్వరలో రానై ఉన్నాడు, రానై ఉన్నాడు, మరల రానై ఉన్నాడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, యూదా రాజసింహం యేసు ప్రభువే. అందరి ఉద్దేశములను ప్రభువును కర్పించుకుంటూ ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు నవదన ప్రార్థన స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం జరుగుతున్న పండుగకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం పండుగ సందర్భంగా విన్నపాలు రాసుకుని వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయం 10 గంటల నుంచి జరుగుతున్న ఆరాధన మీదను, వాక్య పరిచర్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ పండుగ సందర్భంగా 3 నుంచి 4 గంటల వరకు జరుగుతున్న కరుణ జపమాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబ సమేతంగా రాబోతున్న బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు ప్రకటన చేసినట్టు ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్ని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పుణిత అంతోని వారి ద్వారా అద్భుతాలు పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. శ్రేష్టమైన కార్యములు అని దేవుడు ఎవరో ఒక కుటుంబమును చూసి చెప్పమంటున్నాడు. గొప్ప కార్యములు, అసలు ఊహించని కార్యములు మీ ఇంటిలో జరగబోతుంది. ఏంటో తెలియదు కానీ శ్రేష్టమైన కార్యం. అన్ఇమాజినబుల్ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ వన్ ఫ్యామిలీ గాడ్ వాంట్స్ టు డిక్లేర్. కురుపులు వచ్చేసి ఎండాకాలంలో బాధపడుతున్న అనేక మందికి ఆ ఎండ ద్వారా తగిలినటువంటి సమస్యల నుండి దేవుడు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. లెట్స్ ఆల్ బౌ డౌన్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో, నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరితో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఈ నవదిన ప్రార్థనలో మీకు మీ కుటుంబానికి అద్భుత చేసి దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost, as we are preparing now in our days and for the feast today, may all the families be blessed, intentions be blessed. In Jesus' name we pray. Amen. Yodha Raja Singham Thirgi Lechenu తిరిగి లేచెను, మృత్యుని గెలిచి లేచెను. యోధా రాజసింహం యేసు ప్రభువే. గాడ్ బ్లెస్.